టీడీపీ ఈవనేత నారా లోకేష్ చేస్తున్న ఇవగాలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుంది అధికార వైసీపీ. తాజాగా లోకేష్ పాదయాత్ర చేస్తున్న రూట్ లో టీడీపీ జెండాలు బ్యానర్లను స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి తొలగిస్తడం చర్చనీయాంశమైంది. సార్ మీరు రూల్ బుక్ చేయాలండి, మీరు వెళ్ళండి. చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాము, చిత్తూరు కలెక్టర్తో మాట్లాడాము, తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడాము. లేదండి, సింపుల్ ఎలక్షన్ కాదు. పని చేయండి మీరు సార్, మీరు పని చేయండి. ఎంసీసీ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. జెండాలు కట్టొద్దు, పార్టీ జెండాలు అని చెప్పి మీరు మాకు రాసి ఇవ్వండి. దయచేసి సునీల్ గారు, ఇప్పుడు మీరు ఏమేమి కట్టకూడదు నాకు రాసి ఇవ్వండి. మినిమం ఆలోచించిన ఒక పాట చెప్పిందా మీరు చెప్పండి. చెప్పండి, ఇది సింపుల్ ఎలక్షన్ కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది. సార్ మీరు రూల్ బుక్ చేయాలండి, మీరు వెళ్ళండి. చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడారు. ఎన్నికల సంఘం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే బ్యానర్లు జెండాలు తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై ప్రశ్నించిన నాయకులు కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కేసులు పెడతామంటూ కూడా పోలీసులు బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేష్ పాదయాత్రను సుమారు 1000 మంది పోలీసులు అనుసరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. 30 వాహనాల్లో 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6 డిఎస్పీలు లోకేష్ పాదయాత్రకు ఫాలో చేస్తున్నారు. లోకేష్ ఎక్కడ మాట్లాడినా వెంటనే మైక్ లాక్కుంటున్నారు పోలీసులు. ఒక పాట చెప్పిందా మీరు చెప్పండి. చెప్పండి, ఇది సింపుల్ ఎలక్షన్ కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది. తెలుగు సార్ మీరు రూల్ బుక్ చేయాలండి, మీరు వెళ్ళండి. చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాము, చిత్తూరు కలెక్టర్తో మాట్లాడాము, తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడాము. లేదండి, సింపుల్ ఎలక్షన్ కాదు. పని చేయండి మీరు సార్, మీరు పని చేయండి. ఎంసీసీ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. జెండాలు కట్టొద్దు, పార్టీ జెండాలు అని చెప్పి మీరు మాకు రాసి ఇవ్వండి. దయచేసి సునీల్ గారు, సునీల్ గారు, ఇప్పుడు మీరు ఏమేం కట్టకూడదు నాకు రాసి ఇవ్వండి. మినిమం ఆలోచించిన ఒక పాట చెప్పిందా మీరు చెప్పండి. చెప్పండి, ఇది సింపుల్ ఎలక్షన్ కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది. సార్ మీరు రూల్ బుక్ చేయాలండి, మీరు వెళ్ళండి. చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాము, చిత్తూరు కలెక్టర్తో మాట్లాడాము, తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడాము. లేదండి, సింపుల్ ఎలక్షన్ కాదు. పని చేయండి మీరు సార్, మీరు పని చేయండి. ఎంసీసీ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేస్తున్న ఇవగాలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది అధికార వైసీపీ. తాజాగా లోకేష్ పాదయాత్ర చేస్తున్న రూట్లో టీడీపీ జెండాలు బ్యానర్లను స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి తొలగిస్తున్నారు. ఎన్నికల సంఘం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే బ్యానర్లు జెండాలు తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై ప్రశ్నించిన నాయకులు కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కేసులు పెడతామంటూ కూడా పోలీసులు బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి రామాంజనీలు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామాంజనీలు,
దీపిక టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏదైతే యువకాలం పాదయాత్ర 21వ రోజు ఏదైతే తిరుపతి జిల్లా సత్తిపేడు ఏదైతే రాయపేడు విడిది నుంచి ప్రారంభించిన కొద్దిసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆ పోలీసులు దాదాపు యువకాల ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టగానే అక్కడ టీడీపీ శ్రేణులు ఎంతో పెద్ద ఎత్తున అక్కడ కొన్ని జెండాలు బ్యానర్లు కట్టిన నేపథ్యంలోనే ఆ పోలీసులు డిఎస్పీలు మొత్తం అంతా కూడా ఈ బ్యానర్లు ఏదైతే జెండాలు కట్టడానికి వీల్లేదు, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే మీరు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకోకుండా పాదయాత్ర చేయాలంటూ కూడా ఆ టీడీపీ శ్రేణులు కట్టిన జెండాలన్నీ కూడా మొత్తం లాగేసుకొని మొత్తం ఏదైతే పోలీసులు జీపుల్లో తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన టీడీపీ శ్రేణులు మాత్రం భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ టీడీపీ శ్రేణులు మాకే ఎన్నికల అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడు పూర్తిగా ఎన్నికల కోడ్ ఏమైనా ఉందా, కలెక్టర్ నుంచి కానీ ఎన్నికల కమిషనర్ నుంచి కానీ మీకు ఏమైనా ఎన్నికల కోడ్ ఏమైనా పేపర్ ఇచ్చారా, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఎలాంటి ప్రచారాలు జరపకూడదు అనేది ఏమన్నా అఫిషియల్గా మొత్తం అయితే ఎన్నికల కమిషనర్ నుంచి నోటీస్ ఇచ్చింటేగా మాకు చూపించండి అని టీడీపీ శ్రేణులు అయితే కూడా ఆ పోలీసుల దగ్గర భారీగా వాగ్విదానం చేసుకుంది. అయితే పోలీసులు దానికి సమాధానం దాటి చేస్తూ మాకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే మీరు ఎవరు కానీ ఆ లోకేష్ పాదయాత్ర పాదయాత్రలో జెండాలు కానీ అయితే బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ కట్టడానికి వీల్లేదని ఇతండవాదతో చేస్తూ వాళ్ళ అయితే టీడీపీ శ్రేణులు కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశారు. మీరు ఇలాగే అనుసరిస్తే నాకు ఖచ్చితంగా మీ మీద కేసులు నమోదు చేస్తాము, పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లిపోతామని కూడా హెచ్చరించారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం మాకు ఖచ్చితంగా అయితే ఎన్నికల కమిషనర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నోటీసు వస్తేనే మేము ఆపుతాము, లేకపోతే మా నాయకుడు నాయకుడికి భారీ ఎత్తున అయితే స్వాగతం పలుకుతాము, గజమాలు వేస్తాము, అదేవిధంగా బ్యానర్లు కడతాము, మా హంగామా మేము చేసుకుంటాము, మీది ఏదైనా ఉంటే కోర్టు ద్వారా చూసుకొని లేకపోతే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఖచ్చితంగా మీరు మాకు నోటీస్ పేపర్ చూపిస్తే ఆ విధంగానే ఎన్నికల కమిషనర్ గౌరవించి యథావిధిగా మా పాదయాత్ర చేసుకుంటాము. ఆ ఎన్నికల కమిషనర్ నుంచి మీరు ఎలాంటి పేపర్లు లేకోకుండా పోలీసులు మాత్రము జులం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీనికి సస్యం మీద ఒప్పుకోమని కూడా పూర్తిగా పోలీసుల మధ్య టీడీపీ శ్రేణుల మధ్య వాదించుకొని ఉన్నారు జరిగింది. కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు మన దగ్గర, అసలు పొద్దున ఉదయం ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీపిక అంటే చెప్పండి అన్న, ప్రధానంగా ఈరోజు అంటే మీ నాయకుడు వెళ్తుంటే బ్యానర్లు కానీ అన్ని తొలగిస్తున్నారు పోలీసులు, అంటే ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రాకనే కమిషనర్ ఏం చెప్పగానే కూడా పోలీసులు ఈ విధంగా చూడడం ఎలా చూస్తారు మీరు కార్యకర్తగా? మాకు ఎలాంటి ఆదేశాలు లేవు, కానీ మాకు ఎలాంటి ఆదేశాలు కానీ పోలీసు వారు కానీ మాకు ఎలాంటి చెప్పలేదు. మా బ్యానర్లు అంతా కూడా మేము పెట్టిన బ్యానర్లు ఫ్లెక్సీలు అయితేనేమి మాల్లు అయితేనేమి తీసేస్తున్నారు, అది సమంజసం కాదు. దయచేసి వాళ్ళు మాత్రం బ్యానర్లు పెట్టుకోవచ్చు, పూలమాలు వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలక్షన్ జరిపించుకోవచ్చు. మాకు మాత్రం ఎలాంటి ఆదేశాలు లేకుండా మా బ్యానర్లు తొలగిస్తూ ఉన్నారు, మా పూలమాలు వేయకూడదు అంటున్నారు, మా కండువాలు తొలగిస్తున్నారు. దయచేసి ఇది తప్పుడు సందేశం. దయచేసి వాళ్ళు కూడా తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదన్నా మాకు ఇంటిమేషన్ ఉంటే మీరు కానీ మాకు పేపర్ రూపంగా తెలియపరిస్తే మేము కూడా సహకరిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మెల్లు ఇట్లా కండవాలు వేసుకున్నా కూడా తీసేస్తున్నారు పోలీసులు? అవును సార్. అంటే అడిగితే ఏం చెప్తున్నారు? అది ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు తీసేయాలా, ఇవంతా వేసుకోకూడదు. మా బోర్డులో మా బ్యానర్లు కూడా తిప్పేశారు, మా బ్యానర్లకు మీరు ఎందుకు చెప్తారని వాళ్ళతో వాగ్యుద్ధం జరిగింది. దయచేసి వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఏదైనా ఉంటే కూడా పోలీస్ వారు మాకు చూపించవలసిందిగా మా మహా టీవీ ద్వారా కోరుతున్నాం సార్. అంటే చూడండి, బట్ ఒక యువకుడుగాను మీరు అంటే అభిమానం తేలుతున్నారు, అంటే పోలీసులు మాత్రం అంటే ఇలాగే వ్యవహరిస్తే కేసులు పెడతామని కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు, ఏ విధంగా చూస్తారు? కేసులు పెట్టుకోమని చెప్పాము. మా యువ గెలమ్మకి, మా లోకేష్ అన్నకి, మా మద్దతు అంది, మా సత్యం నియోజకవర్గంలో మొత్తం అందమంది యువకులు సహకారం చేస్తున్నాము. కానీ వచ్చేటప్పుడు కూడా ఈ కండువాలు కానీ దేన్ని కానీ మీరు వేయకూడదు, మా ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు. కానీ ఆ బ్యానర్లు ఇప్పుడు మేము వచ్చే దారిలో కూడా చూసామండి, అవలు బ్యానర్లు మాత్రం వేసుకున్నారు. వైసీపీ లీడర్లు మాత్రం బ్యానర్లు ఉన్నాయి, మాత్రం టీడీపీ బ్యానర్లు ఉండకూడదు అంటున్నారు. మేము చెప్తున్నాం, అయ్యా మాకు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ ఉంటే మేము చేస్తాం, ఆపేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మా లొకేషన్తో కూడా మేము పాదయాత్ర నడిపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మాకే బ్యానర్లే ఉండాలని ఆదేశం లే. మాకు ఒక బ్యానర్ ఎవరు ఉన్నారు, లొకేషన్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, మాకు ఒక టీడీపీ పార్టీ అనేది ఒక అధ్యక్షులు ఉన్నారు. ఓ అధ్యక్షులతో మేము నడుస్తాం, బ్యానర్ వేయాలి మాకు అవసరమే లేదు. కానీ మా నడిపించాలి పోవాలనుకుంటే ఇలా కావాలని పోయి ఆపే వాళ్ళని వచ్చే వాళ్ళని మీరు ఎందుకు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు? ఇదో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ ముందు కూడా మమ్మల్ని యాడికి పోతున్నాం, మీరు ఈ కండువాలు చూసి మమ్మల్ని పోతాం, మేము పోతున్నామండి. ఏమన్నా మీరు పోకూడదు కదా. ఏమి ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంటే చూపించండి. మేము కూడా చూసాం సార్, ఇప్పుడే సుట్టిపల్లి బ్యానర్ ఆడే ఉంది, మా నాగలాపురం మండలం కూడా బ్యానర్ పెట్టున్నారు.
కాబట్టి మేము లోకేష్ అన్నకి మద్దతుగా మేము స్వయంకృస్తం మేము అందరం కలిసిపోతున్నాం. అంటే లోకేష్ అంటే బ్యానర్లు కానీ లేకపోతే ఎన్నికల కోడ్ నియమావళి ఉన్నాయి నేపథ్యంలోనే అలాంటి గుర్తు సింబల్ ఏదైతే టీడీపీ సింబల్ సైకిల్ సింబల్ కానీ ఇవాంటివి కనిపించకూడదని ఒక నిబంధన ఉంది. అయితే మనుషుల్లో అయితే ఇట్లా పసుపు చొక్క వేసుకున్నా కూడా పసుపు కండువ వేసుకున్నా కూడా అడ్డుకోవడం ఏ విధంగా చూస్తారు మీరు? అంటే పోలీసులు గ్రామాల్లో కూడా దౌర్జన్యం ఈ పాలన వైసీపీ పాలన దౌర్జన్యం లీడర్ వైసీపీ కార్యకర్తల వ్యవస్థ ఉంది సార్. ఇది పోలీసులుగా లేదు వాళ్ళు, వైసీపీ కార్యకర్తల వ్యవస్థ వ్యవస్థ పోలీసులు. పోలీసులు దీని తీరును మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇది ఎక్కడా జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది సార్. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు దీపిక. ఇది అంటే కార్యకర్తలు మాత్రం చాలా ఆవేశంగా చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అంటే ఒక వైసీపీ పోలీసులను అడ్డం పెట్టుకొని పాదయాత్రను అడ్డుకోవడం ఏ విధంగా సందేహం ఉందో? అంటే ఏదైతే ఎన్నికల కమిషనర్ నోటీస్కి వచ్చింటే ఖచ్చితంగా మాకు చూపించండి, మేము ఆ నియమ నిబంధనలు పాటిస్తామని కూడా పోలీసులకు ఎంత చెప్పినా కూడా పోలీసులు మాత్రం సస్యం వినట్లేదు. అదే వైసీపీ పార్టీ అధికార పార్టీలో ఎమ్మెల్యే కానీ కల నియోజకవర్గ పరిధిలోని అనేక బ్యానర్లు కడుతున్నారు, అనేక ఏదో వాళ్ళ ప్రచారం అంతా చేసుకుంటున్నారు. అంటే అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్ష పార్టీకి ఒక రూలు అని కూడా ఆ కార్యకర్తలు అయితే చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. మళ్ళీ ఇప్పటికైనా కూడా అయితే డీజీపీ కలిగి చేసుకొని రాష్ట్ర డీజీపీ అంటే ఈ నియమావళి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంటే బోత్ పార్టీలకు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీకి ఒకే రూల్ ఉండాలి కానీ అంటే అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్ష పార్టీకి ఒక రూల అసలు మళ్ళీ ఇవన్నీ కూడా అడ్డుకొని టీడీపీ జెండాలు కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ చించేస్తే కానీ ఖచ్చితంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటే మేము ఎక్కడికైనా కూడా వెళ్తాం, తగ్గేదే లేదంటున్నారు. అంటే మళ్ళీ ఇప్పటికైనా కూడా అయితే పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ ఆపేసి సజావుగా పాదయాత్రకు సహకరిస్తే మేము సజావుగా పాదయాత్ర వెళ్తుంది, లేకపోతే అల్లర్లు చేయడానికి ఉద్రిక్త వాతావరణం పోలీసులు రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా మేము తగ్గేదే లేదు. ఖచ్చితంగా మా లోకేష్ యువనాయకుడు పాదయాత్ర వెనకి కొనసాగుతాము, మాకు ఆ నోటీస్ వచ్చే వరకు మేము ఎక్కడ ఆపమని కూడా చెప్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. లేదండి, సింపుల్ ఎలక్షన్ కాదు. ఒక పని చేయండి మీరు సార్, మీరు ఒక పని చేయండి. రాసినది ఉండదండి, ఎంసీసీ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ జెండాలు కట్టొద్దు, పార్టీ జెండాలు అని చెప్పి మీరు మాకు రాసి ఇవ్వండి. దయచేసి సునీల్ గారు, సునీల్ గారు ఇప్పుడు మీరు ఏమేమి కట్టకూడదు నాకు రాసి ఇవ్వండి. ఒక పాట చెప్పిందా మీరు చెప్పండి, చెప్పండి. సింపుల్ ఎలక్షన్ కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది మీరు రూల్ బుక్ చేయాలండి, మీరు వెళ్ళండి. చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాము, చిత్తూరు కలెక్టర్ తో మాట్లాడాము, తిరుపతి కలెక్టర్ గారితో మాట్లాడాము. లేదండి, సింపుల్ ఎలక్షన్ కాదు. ఒక పని చేయండి మీరు సార్, మీరు ఒక పని చేయండి. రాసినది ఎంసీసీ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ జెండాలు కట్టొద్దు, పార్టీ జెండాలు అని చెప్పి మీరు మాకు రాసి ఇవ్వండి. దయచేసి సునీల్ గారు, ఇప్పుడు మీరు ఏమేమి కట్టకూడదు నాకు రాసి ఇవ్వండి.